దానికి సంబంధించినంత వరకు ఇది హిస్టారికల్గా 120 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎప్పుడో 1907లో జరిగితే, ఇప్పుడు సమగ్ర భూ సర్వే అనేది ఫైనల్గా ఈరోజు ఏదైతే వచ్చింది, ఇది మొత్తంగా శాశ్వతంగా ఒక పరిష్కారం చూపి భవిష్యత్తులో ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదో అసలు లేకుండా చేసే దిశగా పేస్తున్న పెద్ద అడుగు. అంటే హిస్టారికల్ మొత్తం చరిత్రలో చూస్తే ఇది ఒక పెద్ద ముందడుగు, 150 ఏళ్ల తర్వాత జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. ఆ ఎక్సర్సైజ్లో వచ్చిన దాని మీద సంబంధించి దీనికి చూపించి తన కుళ్ళుబోతనం అంతా ఎక్స్ప్రెస్ చేసుకోవడం తప్ప మేము చూపాలంటే రోజు చూడొచ్చు. ఏది ఈయన పెట్టినవి అవన్నీ చూపించి ఏది ఆయన లేనివి ఏది చూపండి నాకు. ఎల్లో కలర్ లేకుండా, చంద్రబాబు ఫోటో లేకుండా ఏమేమి సార్ చెప్పండి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకోదానికి తప్ప ఇష్యూ వచ్చి నీ ల్యాండ్ వేరే వాడు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. తప్పుడు వీళ్ళు ఉంటే ఉంటుంది, చంద్రబాబు లాంటి వాళ్ళు ఉంటే ఉంటుంది. ఆయన హయాంలో జరిగింది, వెబ్ ల్యాండ్ అని పెట్టి ఒక లేయర్లో పైన డిజిటలైజేషన్ జరిగినప్పుడు రామకృష్ణ నాయుడు పేరు తీసి ఇంకొకరి పేరు ఎవరో పెట్టి సుబ్బరాయుడు పేరు పెట్టి దాన్ని చేసుకొని ఈ దాన్ని ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. వీడు ఓనర్కి తెలియదు. బై ది టైం రియలైజ్ చేశారు ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది, జరిగాయి, 1000 ఎకరాలు జరిగాయి, లిటిగేషన్లో నడుస్తున్నాయి, చేసింది చంద్రబాబు చేశాడు. అలాంటివి జరగకుండా ఉండడానికి పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భూ సమగ్ర సర్వే ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ నేను అంటున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు అది ఎక్స్ప్లెనేషన్ లాగా తయారవుతుంది. నువ్వు సంబంధించి ఉన్నట్టుండి ఎవడన్నా ఉంటే ఒక టెర్రరైజ్ చేసే రకంగా, భయపెట్టే రకంగా ఏ వ్యవస్థకైతే నువ్వు అధిపతి కావాలనుకున్నావు ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలాగా విషప్రచారం చేయడం ఒక తప్పు అయితే, డేంజర్ అయితే, ఇంక ఇలాంటిది ఇవ్వడం అంటే ఇంతకంటే ఘోరం ఏముండదు అనేది చెప్పడం మా ఉద్దేశం. అంటే దాంట్లో అలాంటిది ఏమీ లేదనేది తెలుసు. అది లేదు కాబట్టి ఆ రోజు టీడీపీ సపోర్ట్ చేసింది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది, అన్ని చోట్ల నీతి ఆయోగం చేసింది, ఎంటైర్ దేశం అంతా కూడా ఆ వైపు మూవ్ అవుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దాన్ని ఇచ్చేశారని చెప్పి చెప్పడం, భూ సమగ్ర సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి ఒక విప్లవాత్మకమైన చర్య, క్రెడిట్ అంతా ఆయనకు పోతుంది సొంతం. వేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఈ స్టాంపింగ్ అనేది ఓ ప్రాసెస్లో ఆల్రెడీ ఉన్నవి. అక్కడికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ సమగ్ర సర్వే చేయకుండా భూములకు సంబంధించి క్లించింగ్ అంటే ఫైనల్ సొల్యూషన్ చూపి ఎవరి ల్యాండ్ ఎవరిది, ఎవరి ఆస్తి ఎవరిదో చూడకుండా ఇది చేయడం నిష్ప్రయోజనము, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఇది కూడా చేస్తేనే ఇది ఉపయోగం ఉంటుందని దీన్ని కూడా మొదలుపెట్టి దీని తర్వాత ఇది చేయాలనుకున్న దాంట్లో ఈయన దార్శనికత కనపడుతుంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి ఇది కనపడుతుంది, విజనరీ కనిపిస్తుంది, విజన్ కనిపిస్తుంది. ఒక విజనరీ ఎట్లా చేయాలనో అది చేస్తున్నాడు. సరే, దాన్ని ఆయన అప్రిషియేట్ చేయడు, అది అయ్యే పని కాదు. దాని బదులు ఇంకోటి ఏదో తీసుకొచ్చి బెదరగొట్టి జనాన్ని బెదరగొట్టి 4 ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు అని ఎత్తి చూపడం నా ఉద్దేశం. జనం జాగ్రత్త, ఇలాంటి వాడి పట్ల, ఇలాంటి అబద్ధాలు విషప్రచారాలు చేసే వాళ్ళ పట్ల ఎక్కడికక్కడ నిలదీయండి. ఒకవేళ ఆయన అన్నది కరెక్ట్ అయితే గతంలో ఎందుకు సపోర్ట్ చేసావు అడగండి. అలాగే మరి ఆయన బావమరిదేవ్, ఆయన వియ్యంకుడు, పవన్ కళ్యాణ్ ఆయన శిష్యుడు, ఆయన జట్టు సభ్యుడు, మైనర్ పార్ట్నర్, ఆయన ల్యాండ్ కొన్నాడు, మరి దానికి ఏమైందో చూసుకోండి, అడగండి. అక్కడ కానీ మిగిలిన వాళ్ళది ఎందుకు జిరాక్స్ పత్రాలు అవుతాయి అడగండి. కొన్ని ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు మొదలయ్యాయంటే 2016లో మొదలయ్యాయి, 16-17లో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అంటున్నా కదా, అసలు దానికి ఆన్సర్ ఇవ్వాలి, తను ఇవ్వాలి, అవును ఆ రోజు ఎందుకు చేశాను అది అనట్లా. ఆయనకు ఈ 2 రోజులు ఏదో ప్రపంచం బద్దలైపోతుంది, భూమి బద్దలైపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఘోరం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు అన్నట్టు ఆయన్ను ఒక దీని కింద చూపాలి, ప్రజలను భయపెట్టాలి. దాంట్లో ఉండేవాడు ఏమైనా చేస్తాడు. ఇప్పుడు దీనికి కూడా ఆన్సర్ ఇస్తాడని అనుకోవట్లేదు, అందుకే నేను ఆయన అడగట్లే. ప్రజలను గమనిస్తా, ఎంత దుర్మార్గుడు, అసలు ఈ సొసైటీలో ఉండదగిన వాడు కాదు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఇవి ఫర్గెట్, ఇవి చాలా పెద్దవి ఎన్నికలు, అధికారంలోకి రావడము, ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ సమాజంలో సివిలైజ్డ్ సొసైటీలో ఉండే అర్హత లేదు. ఈ విషయం ప్రజలు గమనించి అతనికి ఈసారి ఇంకా ఫైనల్ ఏ రకంగా తీర్పు ఇవ్వాలనో అది ఇచ్చేసేయాలి. అతను మాట్లాడే మాటలను కానీ పిచ్చిపూతలను కానీ వాటిని పట్టించుకోవద్దు. ఇష్యూస్ బేస్డ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి, అలాగే చంద్రబాబు నాయుడు 14-19 మధ్య ఏం చేశాడు,
అది గమనించండి. మళ్ళీ ఇప్పుడు చెప్పేవి చెయ్యడు అనే విషయాన్ని గ్రహించండి.